అవును భూమి, ఎప్పుడు ఇందుకు మొహం అంటూ కోపంగా చిరాకు పెడతావు? ఇలా చంటి పిల్లలా పడుకుంటే ఎంత ముద్దొస్తున్నా తెలుసా? అమ్మో, అయినా నాకు ఉండాలి. అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు. నీకు విషయం చెప్పనా భూమి, నాకే గనక లైఫ్ని రివైన్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజ్ రోజులకు వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది. ఈసారి నీతో కలిసి ఎలాగో ఛాన్స్ లేదు కదా, నా మిగతా లైఫ్ అయినా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు చూపిస్తావు మరి? చాలా చెప్పాలి నీతో. ఇలా కాదు, నువ్వు వింటున్నప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ గుడ్ నైట్. నాకు ముందే చెప్పాల్సింది కదా, ఎంతకెంత కాంప్లికేట్ చేసుకున్నావు. భూమికి కోపం వస్తే అంతే, ఎవరిని మాట్లాడనివ్వదు. తనలా మారడానికి కారణమే నేను అంకుల్. నన్నెంత ప్రేమించుంటే నా ప్లేస్లో ఇంకొకరిని చూడలేకపోయి ఉంటాను చెప్పండి. ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకొని నా కోసం తనలా ఉండిపోయింది. ఎవరు ప్రేమిస్తారు అంకుల్ ఇంత గొప్పగా? తెలియకుండా తన్నే నేను చాలా బాధ పెట్టాను. నా ప్రేమ తెలిసేంత వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను. సరే అయితే ఇది ప్యాక్ చేయి. రే, రా అటు పెట్టేసి. అటు చూడు, చూడు చూడు. హలో అబ్బాయి, ఎలా ఉన్నాడు? నచ్చాడా? ఏంటి మాట్లాడు, మళ్ళీ మనసు మార్చుకున్నావా? మాటిచ్చావు గుర్తుంది కదా. బానే ఉన్నాడమ్మా. నిశ్చితార్థం పెట్టించేనా మరి? నీ ఇష్టం. పెళ్లి కూతురు రూమ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నారు. హలో ఏరా, ఎలా ఉన్నావు? పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఆల్ గుడ్ డాడీ, మీరు ఎలా ఉన్నారు? నా సంగతి సరే, మీ అమ్మ ఏంటి? ఎంగేజ్మెంట్ అంటూ తెగ అడావిడి చేసేస్తోంది. ఏమ్మా, అబ్బాయి నిజంగా నీకు నచ్చాడా లేకపోతే అమ్మ గొడవ పడలేక ఓకే అన్నావా? ఇష్టం లేదంటే నాతో చెప్పు, మీ అమ్మ గురించి ఆలోచించు. అబ్బాయి అదేం లేదు డాడీ, నాకు ఓకే. సరే ఓకే, యు టేక్ కేర్. బై డాడీ. భూమి, తొందరగానే వచ్చేస్తావుగా. పొద్దునే నిశ్చితార్థం, త్వరగా వచ్చి పడుకుంటే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటావు. వస్తానమ్మా. భూమి, ఇతో కొంచెం మాట్లాడాలి.
Congrats. We did it. వాళ్ళిద్దరు పెళ్ళి కలిసి చేద్దాం అనుకున్నాం, చేసేసాం. ఇక మనమిద్దరం నటించాల్సిన అవసరం లేదు. ఏంటి ఇదంతా నటనన్నా? అంతేగా. ఇంకా నీకు నా మీద కోపం తగ్గినట్లేదు? నీ మీద కోపం లేదు, అలా అని ఇష్టం కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టక ఆకాష్. అరే నేనేం చేశాను? టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఎందుకని తొందర? రేపు నా ఎంగేజ్మెంట్. ఇదే నేను నాకు దగ్గర వేసింది. ఇది నీకు ఇచ్చేస్తే ఎప్పటికి దూరం అయిపోతాను భయం వేస్తుంది భూమి. బాగా గుర్తు చేశావు. నీ గుర్తులన్నీ చెరిపేద్దాం అనుకున్నప్పుడు ఇది నా దగ్గర ఉండకూడదు. ఆగు భూమి. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీతో మాట్లాడాలి. ఒక ఫైవ్ మినిట్స్. నాకు నీతో మాట్లాడడం లేదు. నన్ను అంత ప్రేమించావు, నాకు ఇంకో ఐదు నిమిషాలు లేవా? ఆగు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఎంతసేపటికి నీ గోల్ నీదే తప్ప నేను చెప్పేది వినిపించుకోవా? చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, వినాల్సినప్పుడు వినలేదు. నువ్వే ప్రేమించేసి, నువ్వే ఫీల్ అయ్యి, నువ్వే బ్రేకప్ చెప్పి నీ పార్టీకి నువ్వు వెళ్ళిపోతుంటే మరి నా సంగతి ఏంటి? నీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా? ఏ నాకుండవా? ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఎందుకు నీ చుట్టే తిరుగుతున్నాను? ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? నేను ఇక్కడికి వచ్చింది ప్రాజెక్టుల కోసమో పెళ్లి చూపుల కోసమో కాదు. నేను వచ్చింది నీకోసం. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసి అక్కడ ఉండలేక నీకోసం వెతుక్కుంటూ వచ్చేసాను. అంజలి, నువ్వేంటి ఇక్కడ? అవును, నీ ఫ్రెండ్ భూమి ఎలా ఉంది? కాలేజ్ అయిన తర్వాత అసలు నాతో కాంటాక్ట్లోనే లేదు. ఓ, నీకు చెప్పలేదు కానీ తను నిన్ను లవ్ చేసింది ఆకాష్. ఇప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండేది, ఇప్పుడు నీతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉండేది. అంతవరకు నా వైపు నుంచి చూసిన ప్రపంచం అప్పుడే నీ వైపు నుండి కనిపించింది. పార్టిసిపేట్ చేద్దాం అనుకోలేదు, నీకోసమే చేశా. సీరియస్లీ, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. అది కనిపించాక నా ప్రపంచం నాకు నచ్చలేదు. ఎక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. వెతికాను, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, సోషల్ మీడియా అంతా సెర్చ్ చేశాను, ఎక్కడా లేవు. ఎక్కడున్నావు? ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా లేదా మర్చిపోయావా? గౌతమ్, ఎస్, హైదరాబాద్లోనే ఉంది. తను ఒక స్టార్టప్ కంపెనీ రన్ చేస్తుంది.
గెస్ వాట్ తన కంపెనీకి ఫండింగ్ ఇస్తుంది మా డాడీనే. ఏ ఆకాష్ ఇంకో విషయం, తనకి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకో తెలీదు, ఆ మాట వినగానే నాకు ఆనందం ఆగలేదు. నిన్ను చూడాలనే ఆరాటం నన్ను అసలు అక్కడ ఉండనివ్వలేదు. అన్నేళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎగ్జైట్ అవుతా అనుకున్నాను, కానీ అంత క్యాజువల్గా బిహేవ్ చేస్తే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేబీ మూవ్ ఆన్ అయిపోయి అనుకున్నాను. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కాలేజ్ అమ్మాయి నాకు అసలు తెలియనంత కొత్తగా కనిపిస్తుంటే అట్రాక్ట్ అయిపోయాను. నన్ను నాకే కొత్తగా చూపిస్తుంటే ప్రేమించేశాను. నాపై నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికే పెళ్లి చూపులేని అబద్ధం చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించావని విన్నాను, కానీ ఎంత ప్రేమించావు అనేది అప్పుడే చూశాను భూమి. నీ ప్రేమ తెలుసుకోలేక నేను చాలా బాధపెట్టాను. నువ్వు ఆ రోజు అలా వెళ్ళిపోతుంటే కోపం అనుకున్నాను, ఆ తగ్గితే మళ్ళీ తిరిగి వస్తామని ఎదురు చూస్తున్నాను. కానీ నీకు ఎంతో ఇష్టమైన ఈ వాచ్ నదిలో వెళ్తుంటే అర్థమైంది భూమి, నువ్వు ఆ రోజే నన్ను వదిలేసావని. నీ ప్రేమ కొంచెం లేట్గా తెలిసింది అనుకున్నాను, కానీ చాలా లేట్ అయిపోయిందని ఇప్పుడే తెలుసుకున్నాను భూమి. నేను చేస్తా అంటున్నాం కదా, నేను నీతో మాట్లాడాలి భూమి. ఆకాష్ ప్లీజ్, నాకు నీతో మాట్లాడడం లేదు. ప్రణయమా ప్రణయమా ఇంత పంతమెందుకే, మనసుకే సంఖ్యలై విడవు దేనికే, తీరని ఆశలే అల్లుతావు ఎందుకే. ఆకాష్ కి ఫోన్ చేయమ్మా. వచ్చేసావా? రారా రారా రా. భూమి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా రెడీ అవమ్మా. కొంచెం నవ్వండి మేడం, మీరు నవ్వితే బాగుంటారు. ఏమ్మా చూడగానే కనెక్ట్ అయ్యావా? ఒకరిని ప్రేమిస్తే అతనికి చెప్పాలి, తన ఇష్టం ఏంటో తెలుసుకోవాలి.
అసలు ప్రశ్నే అడగకుండా సమాధానం కోసం చూస్తే ఎలారా? వెళ్ళు, ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేయించావు. హలో అండి. బాబు, నువ్వు ప్రేమించే అమ్మాయి పేరు భూమినా? అవునండి. మీరిద్దరూ మిస్లో చదువుకున్నారా? మీకెలా తెలుసు? దాని ప్రేమ గొప్పదండి. అదే ఆకాశ్ని అక్కడి నుంచి రప్పించింది. నేను వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలా చేసింది. మొత్తానికి కూతురు పెళ్లి చేసి పంపించేస్తున్నాం. దానికి పెళ్లి చేసి పంపించాలని కాదండి, మన తర్వాత తనకు తోడుండాలి. వాచ్ చేసేలా వెళ్ళిపోయావు అంటే నన్ను వదిలేదామని డిసైడ్ అయిపోయావా? ఛాన్సే లేదు. నువ్వు ఎలాగో నన్ను కచ్చేసావు కదా, కనీసం మా మమ్మీ డాడీనైనా కన్విన్స్ చేసుకుందామని బయలుదేరాను. ఇంతలో ఆంటీనే కాల్ చేసి మన గురించి అడిగారు. కచ్చేస్తే మనం ఇలా పక్కపక్క నడుస్తున్నాం. నా కోసం వచ్చినప్పుడు డైరెక్ట్గా నన్ను ఎందుకు కలవలేదు మరి? హైదరాబాద్లో ఇన్ని ప్లేసెస్ ఉంటే నీ క్లయింట్ నేనున్న హోటల్లోనే మీటింగ్ ఎందుకు పెట్టారంటావు? వస్తానన్నాడు ఎందుకు రాలేదంటావు? అంటే అదంతా నీ ప్లానేనా? కనిపించినంత మంచోడు ఏం కాదు నువ్వు. ఏం చేస్తాను తల్లి, కనిపించని నీ ప్రేమను చూడటానికి ఇన్ని వేషాలు వేయాల్సి వచ్చింది. మరి నా కోసం నువ్వు ఇంత వెయిట్ చేసినప్పుడు నీకోసం నేనే మాత్రం ఫైట్ చేయాలిగా. హలో, నేనేం నీకోసం వెయిట్ చేయలేదు, జస్ట్ ఇంకెవరు కనెక్ట్ అవ్వలేదు అంతే. ఎందుకు నవ్వుతున్నా? కాలేజీలో ఉన్నప్పుడు ఇంత ఇగోలేదు నీకు. నన్ను ఇలా చేసేసావు నువ్వు. ఇప్పటికీ నేను నోడితే అయితే చెప్పలేదు నువ్వు. ఏమని? నేనంటే ఇష్టమని. వెయిట్ చేయి. అదే ఎప్పటి వరకు? ఆ భూమి ఆకాశం కలిసే వరకు. దాందేముంది, మీ మమ్మీకి చెప్తే ఇట్టే కలిపేస్తారు.